కూడా బ్రేక్ఫాస్ట్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, చంద్రోదయం. ఖచ్చితంగా ఒక్క పాలసీ తోటే అంత గొప్ప జరుగుతుందంటే, అంటే సమస్తం అని చెప్పలేను కానీ చాలా పెనుమార్పులు వస్తాయి. ఎందుకంటే చంద్రిక గారు, ఇసుక ఇల్లు కట్టుకోవటమా లేకపోతే అనేక రకాలైనటువంటి ఉపవృత్తులు, సారీ, భవన నిర్మాణానికి సంబంధించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ఇల్లు స్టార్ట్ అయిపోతే, ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోతే దాంట్లో చెక్క పని దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, అక్కడ పంప్లర్ వర్క్ దగ్గర నుంచి, దాని పెయింటింగ్ దగ్గర నుంచి, మళ్ళీ ఆ షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్లు, డ్రైవర్లు, ఇట్లా ఇట్లా విస్తరించుకుంటా పోతే భవన నిర్మాణ రంగం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి పేద అంటే కష్టజీవులకు సంబంధించి దాంట్లో మోర్ దాన్ 50% 60% ఒక్క ఇసుక లింక్ గా ఉంటుంది. మోర్ దాన్ 60% 70% ఇది ఖచ్చితంగా వాళ్ళందరి జీవితాల్లో వెలుగునింది. రెండవ వైపున ఇది ఇప్పుడు భవన నిర్మాణం జరుగుతూ ఉందనుకోండి, ఆ భవన నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరికి వచ్చే డబ్బులు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఏమి జగన్మోహన్ రెడ్డిలో, విజయసాయి రెడ్డిలో, సజ్జల రామకృష్ణ రెడ్డిలో కాదుగా, ఆ భవన నిర్మాణ కార్మికులు తీసుకుపోయి దాచిపెట్టుకోవడానికి లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్స్ లో దాటవేసుకోవటానికి వీళ్ళంతా కూడా బయటకు పోయి ఉప్పో పప్పో చిత్తబుండో నూనె సబ్బో చెప్పులో బట్టలో పిల్లల పుస్తకాలు కొనుక్కొస్తారు. వాటన్నింటినీ మళ్ళీ తిరిగి అన్ని షాపుల వాళ్ళకి కూడా దీంట్లో నుంచి ఉపాధి వస్తుంది. వీటి ద్వారా చాలా మంది మూర్ఖులు తెలియక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అయోగ్యమైనటువంటి మూర్ఖుడు ఇసుక ఉచితంగా ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కొట్టాడని ఒక చదువు సంజ లేని, జ్ఞానం లేని ఆఫీసర్లు కూడా కేసు నమోదు చేశారు కదా. ఈ తిక్కల ముండా కొడుకులు అందరికీ తెలియంది ఏంటంటే, ఇసుక ఉచితంగా ఇవ్వటం ద్వారా, ఇసుక అందుబాటులోకి తేవడం ద్వారా ఇంత విస్తరించి ప్రభుత్వం యొక్క ఆదాయం 5 రెట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇసుక అమ్ముకుంటే ఎంత సంపాదించానని చెప్పాడో వాస్తవంగా ప్రభుత్వ ఆదాయం ఇసుక ఉచితంగా ఇవ్వటం ద్వారా ఈ విస్తరించి వీటన్నిటి మీద వచ్చేటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం ఇసుక అమ్ముకుంటే దాన్ని కొనలేక దాన్ని తక్కువ వదిలేసుకున్నటువంటి దానికి బదులుగా దాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయం 5 రెట్లు పెరుగుతుంది. ఇది వాస్తవం. ఇది తెలుసుకోలేనటువంటి మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అంతకు మించిన మూర్ఖులు ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఆదాయానికి కట్టుబడిందని మాట్లాడటం గతంలో మనం చూసాం. రెండవ వైపున వాళ్ళు చేసినటువంటిది శ్రీనివాస్ గారు చెప్పారు, జీవన హననం, పర్యావరణాన్ని నాశనం చేయటం అంటే మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేయటం, ముందు తరాల నాశనం చేయటం. సరే ఎక్కడైనా ఉన్నాయి కానీ గోరటి వెంకన్న ఒక పాట పాడుతూ ఉండేవాడు, వాగు ఎండిపోయిరో పెద్ద వాగు ఎండిపోయిరో అనే పాట పాడతా. దీనికి కారణం ఏంటంటే భూగర్భంలో నుంచి తొలుసుకొచ్చినటువంటి 100 అడుగుల బోర్లలో నుంచి నీళ్లు తవ్వటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ పర్యావరణం దెబ్బతినిపోయి వర్ష అంటే ఎక్కడో భూమిలో నీళ్లు బయటికి మితిమించి తీసుకొని వస్తే వర్షాలు కూడా లేక వాగులు ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు అంతటి 100 రెట్ల విధ్వంసాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క ధన దాహం, భారతీ రెడ్డి యొక్క ధన దాహం, సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క అయోగ్యమైనటువంటి సలహాలు, ఈ ప్రాంతం రాష్ట్రమే కదండి, ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా దీని విధ్వంసం యొక్క నష్టం ఉంటుంది. కరెక్ట్, అంటే నేననేది దాన్ని పోడ్చాలి, మీరు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈసారి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన దాంట్లో ఇంకా పూర్తి అందుబాటులోకి రాలేదు కదా, కొన్ని పరిమితులు పెట్టారు.